సో ప్రభాస్ గారు బాహుబలి 2 తర్వాత ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ సినిమా చేశారు సాహో. సో ఆ సాహో సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఆ మేకింగ్ పరంగా విజువల్స్ పరంగా అందరికి నచ్చినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కువ రాబట్టలేకపోయింది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్. దాని తర్వాత మళ్ళీ మన ముందుకి రాధేశ్యామ్తో వచ్చారు, దాని తర్వాత ఆది పురుష్తో వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు సలార్తో వచ్చారు. ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాస్ గారి స్థాయికి, అంటే బాహుబలి రికార్డ్ని ప్రభాస్ గారు ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు అనేటువంటి డౌట్ ఫ్యాన్స్కే కాదు ప్రభాస్ గారికి కూడా వచ్చేసింది. సో ప్రభాస్ గారు చాలా ప్రయోగాలు చేశారు, ఆయన ప్రయోగాలు నిజంగా మెచ్చుకోవాలి. పాన్ ఇండియా స్టార్ రేంజ్ వచ్చిన తర్వాత ఒక హీరో ఒక అంటే మార్కెట్తో భయపడకుండా ప్రయోగాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక బాహుబలి లాంటి సినిమా తీసిన తర్వాత ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ సినిమా చేయడం, దాని అది పోయిన తర్వాత కూడా ప్రయోగం చేయడం, అంటే రిస్క్ తీసుకోవడం, ఒక లవ్ స్టోరీ చేయడం, దాని తర్వాత మళ్ళీ ప్రయోగం చేయడం, ఒక మైథలాజికల్ కైండ్ ఆఫ్ మూవీ చేయడం, సో దాని తర్వాత మళ్ళీ ప్రయోగం అని చెప్పేసి అనుకోవాలి. అంటే ప్రయోగం అని కాదు, ఒక మాస్ కైండ్ ఆఫ్ మూవీ. సో మాస్ కైండ్ ఆఫ్ జానర్లోకి వచ్చి ప్రశాంత్ నీల్ గారు సలారాయణ సినిమా చేసిన 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే సో ఖచ్చితంగా అది 600 కోట్ల వరకే అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రభాస్ గారికి? ప్రభాస్ గారి సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆయన స్టార్డమ్ ఏదైతే ఉందో ఇండియా వైడ్గా ఆ రేంజ్లో ఎందుకు సినిమాలు ఆడట్లేదు అని చెప్పేసి ప్రభాస్ గారు డౌట్ వచ్చి ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ని అడగగా ఆయన ఒక సలహా ఇచ్చారంట ప్రభాస్ గారికి. సో ప్రభాస్ గారు గత సినిమాల్లో ఆయన పేరు ఏదైతే ఉందో ఆ పేరుని కాస్త మార్చి ప్రభాస్ గారికి ఒక పేరుని ఇవ్వడం జరిగింది. అసలు మార్చినటువంటి పేరు ఏంటి, అఫీషియల్గా మనం ఆ పేరుని ఎక్కడ చూసామన్నది సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఈ టాపిక్ బాగా వైరల్గా మారుతుంది. రాజా సాబ్ అని చెప్పేసి మారుతి గారి డైరెక్షన్లో ఒక పోస్టర్ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ ప్రొడక్షన్లో ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రభాస్ గారు ఉన్నటువంటి ఆ లుంగి వేసుకున్నటువంటి పోస్టర్ ఏదైతే డైనోసార్ని మేము డార్లింగ్గా చూపిస్తామని చెప్పేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ తాలూకు కొటేషన్తో మనం ముందుకు వచ్చారో, ఆ కొటేషన్కి కట్టుబడుతూ ఒక ఫుల్ ఒక మంచి క్వర్కీ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకోవాలి. సో ప్రభాస్ గారి పేరు ది రాజా సాబ్ అని చెప్పేసి ప్రభాస్ గారి పేరు మనం చూస్తే గమనిస్తే గతంలో మన ప్రభాస్ గారి పేరేంటి, పిఆర్ఏ బిహెచ్ఈఎస్ ప్రభాస్ కదా. సో ఇప్పుడు అలా కాదు, ఆ ఎస్ అనేది రెండోసారి కూడా రావడం జరిగింది, డబల్ ఎస్ వచ్చింది లాస్ట్లో. సో ఇప్పుడు ప్రభాస్ గారి న్యూమరాలజీ ప్రకారం సో న్యూమరాలజీని ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చింది ప్రభాస్ లాంటి స్టార్ హీరో, ఒక పాన్ ఇండియా హీరో కూడా. సో ప్రభాస్ తాలూకు పేరుని ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఈ రకంగా మార్చేసి పిఆర్ఏ బిహెచ్ఎస్ఎస్ ప్రభాస్ గా మార్చడంతో సో ఈ సినిమాతో అయినా సరే ఆ లక్ కలిసి వచ్చి ప్రభాస్ గారు ఖచ్చితంగా మా రాజాసాబ్ అనే మూవీతో 1000 కోట్లు ఖచ్చితంగా కొడతారు అని చెప్పేసి ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ గారు కూడా నమ్మారు. కాబట్టి ఈ రోజు ఆ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకోవడం జరిగింది. సో చూడాలి ప్రభాస్ గారు ఈ సినిమాతో అయినా సరే ఆ 1000 కోట్లు అనేటువంటి ఆ మార్క్ ని క్రాస్ చేసి ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో ఈ సినిమాతో.